भूमि न जन्म भूमि ना జన్మభూమి అంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నా సావిరంగా హాయ్ హాయ్ నా సావిరంగా నా జన్మభూమి అంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నా సావిరంగా హాయ్ హాయ్ నా సావిరంగా నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు ఆహా నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు పచ్చని పంటలు వెచ్చని దంటలు చల్లని జీవితం ఇదే నవ భారతం హాయ్ హాయ్ నా సావిరంగా హాయ్ హాయ్ నా సావిరంగా నా జన్మభూమి అంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నా సావిరంగా హాయ్ హాయ్ నా సావిరంగా రాయపేటలో ఉన్నటువంటి మా అమ్మఒడి చిన్నారులందరికీ 73వ గణతంత్ర దినోత్సవం మా ఎఫ్ఎంసి సేల్స్ రిప్రజెంటేటివ్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చిన్నారులు ఏదో ఒకటి చేయాలి అనే ఒక చిన్న సంకల్పంతో వారందరి సహకారంతో మీకు కొన్ని ఫుడ్ ప్రాడక్ట్స్ ఇవ్వడము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరము ఏదో ఒక కంపెనీ వాళ్ళ ఫోటింగ్స్ వాళ్ళు రావడం అవడం వస్తువు ఇచ్చిపోతున్నారు. అయితే మీకు అన్నదానానికి దీనికి ప్రతి ఒక్కరిని దీంట్లో భాగస్వామ్యం చేయడం జరుగుతోంది. కొంత సమయాభావం వల్ల ఈ కరోనా మహమ్మారి వల్ల మిత్రులు చాలా మంది రాలేకపోతున్నారు. అందులో కనీసం ఒక ఎఫ్ఎంసీజీ మిత్రుడు, ఒక అబ్బాయి కాలేజ్ అబ్బాయి, తర్వాత ఎఫ్ఎంసీజీ మిత్రుడు కొడుకు అబ్బాయి పుట్టినరోజు వారు ఇక్కడ కూర్చున్నారు. శివప్రసాద్, నేను ఒక్కొక్కరి పేర్లు వివరాలు చెప్తాను. అది చెప్పేసిన తర్వాత మీకు ఐటమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఐటమ్ గురించి చెప్పేస్తాను, చాలా కవర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఇంత తక్కువ టైం తక్కువ ఉంది. రైట్, ఓకే. ఈరోజు మీకు అన్నదానాన్ని డబ్బులు పంపించిన వాళ్ళను వీపై వాటర్ డి హేమర్ శ్రీ చౌదరి అమ్మాయి బర్త్డే, వాళ్ళ తల్లి గారు వచ్చేసి డి శిష్యుపుష్పం నాయగారని, అతను మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ లో ఉన్నారు. వారి కూతురి పుట్టినరోజు సందర్భంగా మీకు అన్నదానానికి అమౌంట్ పంపించారు.
18th అమ్మాయి బర్త్డే. ఒకసారి అమ్మాయి హేమశ్రీ చౌదరికి బర్త్డే విషయం ఒకసారి గట్టిగా చెప్తారా? అదేవిధంగా అబ్బాయి ప్రజలు మీ దగ్గరే ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా 18వ తేదీనే బర్త్డే, కానీ వాళ్ళు 18వ తేదీ బర్త్డే అయినా కూడా ఆ డబ్బులు మీ భోజనానికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని అభినందిస్తూ అబ్బాయికి బర్త్డే విషయం చెప్తూ వాళ్ళ నాన్నగారు కూడా శివప్రసాద్ మార్గం చేస్తున్నాడు. ఒకసారి ఈ అబ్బాయి కూడా బర్త్డే విషయం చెప్పేసేయండి అన్న. అదేవిధంగా మూడో వ్యక్తి యాంకర్ రాఘవేంద్ర రావు గారు ఉన్నారు. యాంకర్ కంపెనీలో పనిచేస్తారు. ఇంతకుముందు టూత్ పేస్ట్ ఇట్లా ఉంచే రాకుండా ఆయన రాలేదు. వాళ్ళ తమ్ముడులో ఉన్నటువంటి అసెంబ్లీ పవన్ కుమార్ వారి మేనేజర్స్ ఉన్నారా యానివర్సరీ రోజు వాళ్ళు కూడా మీకు అన్నదానానికి డబ్బులు పంపించడం జరిగింది. పవన్ కుమార్ గారికి రాధిక గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఒకసారి చెక్ చేయండి అన్న. హ్యాపీ ఓకే థ్యాంక్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. సరే అన్న, ఇప్పుడు మీకు దీంట్లో వచ్చేసి ఏమన్నా అనే ఒక కంపెనీ బుద్ధుడు ఉన్నారు. ఆయన ట్యాంపో చాక్లెట్స్ పంపించారు ఇమ్మా. తర్వాత వచ్చేసి ఈ రోజున ఆయన పెన్స్ పంపించారు. మీకు ఐడియా ఉంది కదా రోడ్డు ఎరుకోసం ఏమో బట్టి పంపించారు. ఇది హాస్టల్ రోడ్ పెంచి పంపించారు చిన్నవి బయట. తర్వాత గహన్ కోసి వాళ్ళ తల్లి వచ్చేసి పవన్ కుమార్ అనే అన్వాల్ కంపెనీలో ఉన్నాడు. ఆయన అన్వాల్ బిస్కెట్, ఈ బిస్కెట్ మీరు డిఫరెంట్ నైస్ బిస్కెట్ లాగా ఉంది అది పంపించారు. తర్వాత వచ్చేసి షాన్ మార్కెట్ కలిసి అబ్బాయి మూడింటి ఉంటాడు డిస్ట్రిబ్యూట్ అతను అన్నయ్య బిస్కెట్ పంపించారు. ఎందుకంటే పొడి తేలంగాణ టీ మనోహర్ ఆయన ఎగ్జిక్యూటివ్ కడపలో నేచురల్ చాక్లెట్స్ పంపించారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, ఎవరికి వస్తే చూస్ చేసుకుంటారా మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటాయి. ఓకే మళ్ళీ యాంకర్ రాఘవేంద్రరావు గారు ఇచ్చారు. అది అందరికీ మొత్తం ఇచ్చేది కాదు, ఒక ఐదు ప్యాకెట్ ఇక్కడ ఇచ్చేసి మేనేజ్మెంట్కు వాళ్ళు కలిసి నేను వాడుకోండి. మళ్ళీ తర్వాత నరసింహరావు, తర్వాత అర్జున్, వీళ్ళిద్దరు తీసుకొస్తే వీళ్ళు వచ్చేసి ఈ టౌన్ పాస్ అనేసి మూడు నెలలు పంపించారు. తర్వాత మీకు ఇంతమంది వచ్చే కూలికి రాలేదు కానీ బీ నాగరాజు గారు ఆర్ఎస్ఎస్ స్టేట్ ఓఆర్ఎస్ మీకు తలా అందరికీ ఒకటి ఇస్తున్నాను. మీకు బ్యాగ్లో ఉంటాయి, వాళ్ళ మీద అభ్యర్థాలు చెప్తాయి. ఇది ఎవరు పంపించారు మీకు ఐడియా ఉందా? ఈ కంపెనీలో మేనేజర్ కాదు, పెద్ద మేనేజర్ కాదు. లాస్ట్ బాగా అలర్ట్ చేస్తూ చక్కగా అలర్ట్ కాకుండా చక్కగా చదువుకోవాలని చెప్పారు కోలా శ్రీనివాస్ గారు. ఆ సార్ కూడా మిమ్మల్ని అందరినీ అడిగినట్టు తెలిపారు. తర్వాత జీ దయాకర్ ఆలోచన పనిచేస్తారు తిరుపతి, ఆయన శాస్త్ర పంపించారు. తర్వాత బిల్లా ప్రసాద్ మెరూన్ చాక్లెట్స్ బాగా తీసుకోండు. తర్వాత జీ లక్ష్మీ కార్తికేయ ఏదో ఉపాధి దగ్గర ఉన్నాడు, ఆయన పట్టుకుని వచ్చింది లేదు ఒక చాక్లెట్ పట్టుకుని వచ్చింది. ఈ అబ్బాయి ఎందుకు ఎక్కడ ఉంటాడు అర్థం ఉంటాడు.
ఈ విధంగా మీకు ఈ రోజు అందజేస్తున్నాం. ఏమి మా వరకు అందుకని మీకు అందజేస్తున్నాము. ఏమి భోజనం చేసిన తర్వాత తినండి, ఇప్పుడు ముగిసిద్దే. ఏమి మళ్ళీ భోజనం చేయగలరు, భోజనం చేయగలదా? జానకి కూడా తెమ్మని చెప్పాడు, రైటా? ఒకసారి మళ్ళీ భారత మాతాజీ, భారత మాతాజీ, భారత మాతాజీ, బోల స్వతంత్ర భారత్కి, బోల స్వతంత్ర భారత్కి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే మా అయితే ఒక ప్యాకెట్ ఒకటి ఇచ్చేస్తారు, తీసుకున్నాను అట్లా కూర్చోనండి, రైటా? రైట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అది కూడా ఎస్ఎస్సీ వాళ్ళు పార్టిసిపేట్ చేసింది. మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్పేసమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చక్కగా చదువుకోవాలి, సరేనా? రైట్ మా. భూమి నా దేశం నమో నమామి, అన్య భూమి నా దేశం సదా స్మరామి, పుణ్య భూమి నా దేశం నమో నమామి, అన్య భూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మా మహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్య భూమి నా దేశం నమో నమామి, ధన్య భూమి నా దేశం సదా స్మరామి. ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే, మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర
కృష్ణ. మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద నందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద నందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నంద నందన. ఎందుకో సందేహం ఎందుకో రానున్న విందులో నీ వంతు అందుకో. ఆ రోజు అదిగో కలదో నీవే రాజు బట. మంచి కాలం అంటున్నా ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు. దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు. దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు. గాంధీ మహాత్ముడు కలగన్న రోజు. నెహ్రూ అమాచ్యుడు నెలకొల్పు రోజు. ఆ రోజు అదిగో చూడు రేపే నేను చిన్నయ్యో. భలే భలే బాగా చెప్పావు, కానీ అందుకు మనం ఏం చెయ్యాలో అది కూడా నిజే చెప్పు. అందరి కోసం ఒక్కడు జాంగరి ఇష్టమా? కోసం అందరు కల ఇంకేం ఇష్టము? సీటు ఏమిటి ఆట చూస్తున్నావు? జాంగ్రీ ఇష్టమా? ఓపికగా కూర్చున్నందుకు మీకు కూడా థ్యాంక్స్ నాన్న. ఓకేనా? బాగా చూడు, ఇంతమంది మీకు పంపిస్తున్నారు, ఏమి చక్కగా చదువుకోవాలా అన్నా? అలా చేయకూడదు ఏమి కాదు. చదువుకునే దాంట్లో తగ్గేదేలే అనండి, మిగతా వాటిల్లో తగ్గేదేలా కాదు, చదువుకునే దాంట్లో తగ్గేదేలే అనండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ.